వామ్, గుడ్ మార్నింగ్. అయితే ముఖ్యంగా ముందుగా వైసీపీ దగ్గరికే వెళ్తాను, రేగిల్ లక్ష్మణరావు గారు మీ దగ్గరికే వస్తాను. సో వల్లభనేని వంశీ గారి కోసం వేట కొనసాగుతోంది. ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి యూసఫ్ పట్టాన్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకొక అనుచరుడిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఇప్పటికే ఆయన A71గా ఉన్నారు. గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం లేదటువంటి జరిగినటువంటి దాడికి సంబంధించి అయితే దాదాపు కొన్ని పదుల సంఖ్యలోనే అరెస్టులు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది లక్ష్మణరావు గారు. అందులో 20కి పైగా మంది వాంగ్మూలం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వల్లభనేని వంశీ వల్లే ఇది ఈ దాడి జరగడం జరిగింది, ఆయనే పరోక్షంగా ప్రోత్సహించాడని. సో దీనికి ఏం చెప్తారు? వల్లభనేని వంశీ ఎక్కడున్నారు మీకు తెలిస్తే చెప్పండి. వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది లక్ష్మణరావు గారు. వాయిస్ వస్తుందండి? యా యా, ప్లీజ్. సునీల్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షలకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. సునీల్ గారు, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు గతంలో ఏవైతే మరి నారా లోకేష్ గారు వల్లభనేని వంశీ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగత జీవితం పైన మాట్లాడారో, సేమ్ అలాగే ఆ వల్లభనేని వంశీ గారు కూడా నారా లోకేష్ గారి యొక్క వ్యక్తిగత జీవితంపై మాట్లాడడం జరిగింది. సో వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి వ్యక్తిగత కారణాలుగా పొలిటికల్ విండెట్గా అరెస్ట్ చేస్తా ఉన్నారా, లేదంటే వల్లభనేని వంశీ గారు ఆయన చేసిన అవినీతి అక్రమాల పైన అరెస్ట్ చేస్తా ఉన్నారా, లేదా కిందసారి ఆ వల్లభనేని వంశీ గారే చేపించారు కార్యకర్తలతో టీడీపీ భవనాల పైన దాడి కానీ ఇవన్నీ వల్లభనేని వంశీ గారి యొక్క సారథ్యంలో జరిగిందని ఏ యొక్క ప్రాతిపదికంగా మీరు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలా? ఎందుకంటే వల్లభనేని వంశీ గారు కానీ అవినీతి చేసి అక్రమాలు చేశారనుకోండి, కోర్టులో పెట్టండి, కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టం తన పని చేసుకెళ్తుంది, ఖచ్చితంగా ఆయన శిక్షార్హులు అయితే ఆయన శిక్షను అనుభవిస్తారు. అంతేగాని వ్యక్తిగత కారణాలతో అరెస్ట్ చేయాలి, మీరు భూమి మీద కాదు ఆకాశంలో కాదు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే అది ఎంతవరకు సబబు అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. రాజకీయాలు అంటే మామూలుగా స్నేహపూర్వకంగా చేసిన దాడులు, ప్రతి దాడులు పక్కన పెడితే విమర్శలు మాత్రం సహజంగా చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మాటకు మాట విమర్శలకు కూడా ఒక కొన్ని విమర్శల గురించే వస్తే విమర్శలకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. అసెంబ్లీలో కూడా వల్లభనేని వంశీ గారు అనేక విమర్శలు చేశారు, వ్యక్తిగత విమర్శలు. దానికి ఏం చెప్తారు సునీల్ గారు? నేను అన్నదేనంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏ రకంగా అయితే మాట్లాడతారో ఎదుటి వాళ్ళు బట్టి మన మాట ఉంటుందండి. ఇప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అంతేగాని ఇప్పుడు ఆయన ఆ నారా లోకేష్ గారిను, చంద్రబాబు నాయుడు గారిను, లేదంటే భువనేశ్వర్ గారిని అన్నారని అనలేదు కదా. ఆయన వ్యక్తిగత జీవితం పైన మీరు టార్గెట్ చేస్తారు కాబట్టి ఈయన కూడా వస్తే అదే వ్యక్తిగత జీవితం పైన టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. కానీ ఎవరైనా సరే మన యొక్క క్యారెక్టర్ యొక్క అసెస్మెంట్ చేయడం తప్పు, దాన్ని ఎవరు మాట్లాడకూడదు. కానీ అవతలలో మనం ఏ విధంగా ప్రవర్తించారో మనం ఆ విధంగా రాజకీయాల్లో ప్రవర్తిస్తారు కాబట్టి దీనికి ఎక్కడో ఒక్క దగ్గర పొలిస్టాప్ పడాలండి సునీల్ గారు. ఇది ఎందుకంటే ఆ పొలిస్టాప్ పెట్టే ప్రయత్నంలోనే ప్రభుత్వం ఉందని అంటున్నాను. ఏమంటారు? ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే 50-60 రోజుల్లో మనం చూసాం నరమేధమే జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. ఎప్పుడు కూడా ఇటువంటి పరిపాలన మేము చూడలా. ఇప్పటికి వచ్చి దాదాపుగా 30-40 వరకు చనిపోయారు మా కార్యకర్తలు. వేటాడు వెంటాడు చంపుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద ఆడపిల్లల పైన అగేహత్యాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అక్కడ కనబడట్లా. హోమ్ మినిస్టర్ గారేమో నేను లాఠీ పట్టుకుని డ్యూటీ చేయాలని అంటూ ఉన్నారు. అంటే ఆవిడకి బాధ్యత లేదు లాఠీ పెట్టుకుని మీరెందుకు డ్యూటీ చేయాలా? మీ వ్యవస్థ ఉంది, ఎస్పీలు ఉన్నారు, ప్రతి దాంట్లో లక్ష్మణరావు గారు ప్రతి దాంట్లో వెతికితే ఏదో ఒక లూప్ హోల్ అనేది దొరుకుతుంది. ఎందుకు ఆ రకంగా ఆలోచించడం? ఎందుకు లాఠీ పట్టుకుని డ్యూటీ చేయాలంటే ఆవిడ సిన్సియారిటీని మెచ్చుకోవచ్చు కదా. గతంలో హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రదేశానికి వచ్చి, మాజీ హోమ్ మినిస్టర్ గారు సంఘటనా స్థలంలో పరిశీలన అంతా అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది అని మీడియా ముందు క్వశ్చన్స్ అడిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం, వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో మరి సో ఆ వ్యత్యాసాలు అయితే ఉన్నాయి కదా సునీల్ గారు. ఆవిడేమన్నారు, మన మొచ్చుమొట్లో జరిగినటువంటి ఒక గిరిజన బాలికపై సామర్థ్యం ఏదైతే నలుగురు ఐదుగురు కలిపి ఆవిడపై అత్యాచారం చేసి చంపేసి కాలంలో పడేస్తే ఇంతవరకు కూడా సవరణ ఎత్తుకుని పట్టుకోలే. ఆవిడ ఏమంటున్నారు,
మీరు జరిగినటువంటి క్రైమ్ పై కులాల మతాలను తీసుకురా, కులాల మతాలను తీసుకురావద్దన్నారు. మరి గతంలో ఇది చేసిందంటే డాక్టర్ సుధాకర్ అంటారు, అచ్చన్న అంటారు, లేదంటే అమర్నాథ్ అంటారు, వీళ్ళందరూ కూడా కులాలు పెట్టి అబ్దుల్ సలాం అని కులాలు బట్టి ఈ లెక్క రాజకీయం చేసి. రైట్ రైట్, టాపిక్ డివైడ్ అవుతుంది, టాపిక్ డివైడ్ అవుతుంది. లక్ష్మణ్ రావు గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. దాసరి శేషు గారు, దాసరి శేషు గారిని అసలు ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోంది? వ్యక్తిగతమైనటువంటి కక్షల దృష్టి అనే ఈ వేట కొనసాగు